కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అన్ని శాఖల్లో బదిలీలు జోరుగా సాగుతున్నాయి. ట్రాన్స్ఫర్ అయిన అధికారులు తమ తమ ప్రాంతాల నుంచి రిలీవ్ అయి బదిలీ అయిన కార్యాలయాల్లో బాధ్యతలు స్వీకరిస్తున్నారు. దీంతో కార్యాలయాల్లో ఫేర్వెల్ పార్టీలు, వెల్కమ్ పార్టీలు జోరుగా సాగుతున్నాయి. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల పరిషత్ కార్యాలయంలో బదిలీపై వెళ్తున్న ఎంపీడీఓ జేసీలకు ఆత్మీయ వేడుకలు సమావేశాన్ని ఏర్పాటు చేశారు. గత మూడేళ్లుగా ధర్మారం ఎంపీడీఓగా భీమా జేసీల విధులు నిర్వహించి ఇటీవల వచ్చిన ఎంపీడీఓల బదిలీలో రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లికి బదిలీ అయ్యారు. ధర్మారం ఎంపీడీఓగా ఆమె పనిచేసిన కాలంలో మండలానికి 2022లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పంచాయతీరాజ్ దీన్ దయాల్ అవార్డు రావడంలో ఆమె ఎంతగానో కృషి చేశారు. బదిలీపై వెళ్తున్న ఆమెకు ఎంపీపీ ముత్యాల కరుణశ్రీ, బలరాం రెడ్డి దంపతులతో పాటు మండలంలోని ప్రజాప్రతినిధులు గజమాలలు వేసి సాల్వలతో ఘనంగా సత్కరించారు. ఆత్మీయ వేడుకలు పలికారు. బదిలీపై మండలాన్ని విడిచి వెళ్తుండటంతో పలువురు మహిళా ప్రజాప్రతినిధులు, గ్రామ పంచాయతీ కార్యదర్శులు, ఎంపీడీఓ కార్యాలయ సిబ్బంది ఆమెను ఆలింగనం చేసుకుని కన్నీటి పర్యంతమయ్యారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ అంబటి రజిత, సింగిల్ విండో చైర్మన్లు బలరాం రెడ్డి, వెంకటరెడ్డితో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు, ఎంపీడీఓ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. డిస్ట్రిక్ట్ కలెక్టర్ వారికి కూడా నా డ్యూటీ స్టైల్ నేను ఎప్పుడు ఏ విషయంలో నేను చేంజ్ చేసుకోలేదు. ఇది నా లోపల ఉన్నటువంటి స్టాండర్డ్, ఇది గర్వంగా నేను చెప్పుకుంటాను. ఎందుకంటే మల్టీపర్పస్ వర్కర్స్ అనేది నా కెరీర్లో చాలా కీ రోల్. ఎందుకంటే పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో మెయిన్ మనకు ఉన్నదంతా ఇప్పుడు మా సెక్రటరీస్ డైలీ శానిటేషన్ రిపోర్ట్ అనేది ఒక ట్యాబ్లో వాళ్ళు అటెండెన్స్ ఇస్తున్నారు. వాళ్ళ అటెండెన్స్ సక్సెస్ అయింది అని అంటే అక్కడ వాళ్ళ వెనకాల ఉన్నటువంటి ప్రోత్సాహకులు ఎవరైనా ఉన్నారంటే మల్టీపర్పస్ ఏ గ్రామానికి వెళ్ళినా ఏ ఒక్కరిని అడిగినా కూడా ఎంపీడీఓ ఒక పోస్ట్ అనేది ఉన్నది అంటే మన ఎంపీడీఓ జయశీల మేడం లాగానే తన పిల్లల్లాగా చూసుకుంటూ మన మండలంలోని మనకి అవార్డు రావడానికి కూడా ముఖ్య కారణం కూడా మన ఎంపీడీఓ గారే. మనం అంటే సెక్రటరీలు, సర్పంచులు అందరూ కలిసి పని చేసినా కూడా తను చెప్పి తన ఆలోచన విధానం తోటి ఒక్కొక్క రోజు రాత్రి రెండు అయిన రోజులు ఉన్నాయి ఆ మన అవార్డు కోసం తను చేసిన పేపర్ వర్క్ విషయంలో. పార్లమెంటు ఎన్నికల బదిలీలో భాగంగా సిరిసిల్ల మున్సిపల్ కమిషనర్గా ఉన్న ఎండి అయాస్ జమ్మికుంటకు బదిలీ కాగా శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మున్సిపల్ సిబ్బంది పుష్పగుచ్చం శాల్వతో ఘనంగా సన్మానించారు. అనంతరం కమిషనర్ మాట్లాడుతూ జమ్మికుంట పట్టణంలోని పారిశుద్ధ్యం, త్రాగునీటి వసతి, స్ట్రీట్ లైట్ల విషయంలో ప్రత్యేక దృష్టి సారించి పట్టణ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూస్తానని పేర్కొన్నారు. జమ్మికుంట మున్సిపాలిటీ చైర్మన్, పాలకవర్గం సహాయ సహకారాలతో రాష్ట్రంలో జమ్మికుంట మున్సిపాలిటీ ఒక మంచి మున్సిపాలిటీగా గుర్తింపు వచ్చేలా చర్యలు తీసుకుంటానని అన్నారు. అయితే పట్టణ ప్రజలు సైతం మున్సిపాలిటీకి సరైన సహాయ సహకారాలు అందజేయాలని పేర్కొన్నారు. జమ్మికుంట పట్టణ ప్రజలకు నా యొక్క నమస్కారాలు. ఈరోజు నేను జమ్మికుంట మున్సిపల్ కమిషనర్గా పదవి బాధ్యతలు స్వీకరించడం జరిగింది. ముఖ్యంగా జమ్మికుంట మున్సిపాలిటీలో పారిశుద్ధ్యం, మంచినీటి సరఫరా మరియు స్ట్రీట్ లైట్స్ మిగతా సమస్యలపై దృష్టి పెట్టి మన జమ్మికుంట పురపాలక సంఘాన్ని రాష్ట్రంలో ఒక మంచి మున్సిపాలిటీగా తీర్చడానికి నా వంతుగా కృషి చేస్తాను. దీనికై